గౌరవ చేనేత జౌళి శాఖ మంత్రి గారు లేనటువంటి
మన రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమం గురించి ఆలోచిస్తూ మరి అదే విధంగా దాన్ని ఆచరణలో పెట్టడం కేవలం మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికే దక్కింది మరి అదే విధంగా ఇంత కరోనా వంటి కష్ట కాలంలో కూడా మన ఆడబిడ్డలకి తెలంగాణ ఇంటి ఆడబిడ్డలకి ఏమాత్రం తక్కువ కావద్దు ఇక్కడ కూడా లోటు కావద్దు మరి ఇంత పెద్ద బతుకమ్మ పండగకి తన జీవితం పంపిన ఎక్కడ ఆగదు అని మరి ఇంతకు ముందు అయితే 100 డిజైన్లు మాత్రమే ఉండేది ఇప్పుడు 287 డిజైన్లతో మంచి మంచి రంగులతో బంగారు వెండి వర్ణాల అంచులతో కూడా ఎంతో చూడచక్కగా చేనేత చీరలు మన ఆడబిడ్డల కోసం అందించడం జరుగుతుంది మరి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీ కేకేఆర్ అన్న గారికి తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన జగిత్యాల పట్టణాన్ని ఒకవైపు అభివృద్ధిని మరొక కన్నుగా భావిస్తూ ఇంకొక వైపు ప్రజల సంక్షేమాన్ని ఇంకొక కన్నుగా భావిస్తూ రెండింటిని కూడా ఏక తాటితో నడిపిస్తున్నటువంటి మన పెద్దన్న మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు ముందు నుంచి కూడా పట్టణంలో అభివృద్ధి దిశలో నడిపిస్తూ మరి ఇంతవరకు కూడా మన పట్టణానికి మన నియోజకవర్గానికి రానటువంటి అనేక సంక్షేమ పథకాలను పెద్దనే పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి మన పెద్దన్న గారు మరి ఈ రోజు తన చేతుల మీదుగా మరి వారి ఆడబిడ్డలకి బతుకమ్మ చీరలు అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా ఆడబిడ్డలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞత చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా అక్క చెల్లెళ్ళకి సోదరి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై శ్రీనివాస్ గారికి ఏఎంసీ వైస్ చైర్మన్ కోసింబాయికి స్థానిక కౌన్సిలర్ తమ్ముడు పిట్ట ధర్మారాజు గారికి బతుకమ్మ చీరను తీసుకోవడానికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళ వాళ్ళందరూ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ చీరల కార్యక్రమం అనేది ప్రారంభమైంది అంతకుముందు ఏనాడు కూడా బతుకమ్మ పండుగ అంటే కొంత మరించి మనమే ఆడుకోవడం అరవై ఉండేది తప్ప ప్రభుత్వం తరఫున పెద్ద ప్రోత్సాహం లేకుండే ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా అలా బతుకమ్మ తగ్గడ పోవడం లేదు గుడిలో పోవడం లేదు మరి అటువంటిది మన తెలంగాణ ఆడబిడ్డ మన ప్రేతం నాయకులు కవితక్క తెలంగాణ రాకముందే తెలంగాణ జాగృతిని స్థాపించి ఊరు వాడ ప్రపంచం అంతా తిరిగి అసలు బతుకమ్మ మనది మన గౌరవమ్మ మన ఆడబిడ్డలు ఇంటి ముందర బావి తవ్వుకొని ఆడుకుంటారు పాడుకుంటారు అసలు మన పండుగ ఆడబిడ్డలు అని చెప్పి ప్రపంచం అంతా ప్రాచుర్యం చేస్తే మీరు టీవీల ద్వారా పేపర్లలో చూస్తుంటారు అమెరికాలో ఆడతారు అబుదాబీలో కూడా ఆడతారు మన దగ్గర వేసి పెట్టలేదు అంటే ఈ రకంగా గౌరవ ప్రేత నాయకురాలు ఈ కార్యక్రమాలు చేశారు కొన్ని కారణాల వల్ల ఇక మీ అందరూ తెలుసు ఆ ఎలక్షన్ అప్పుడంతా గాయగాలు చేసి ఎంపీ ఎలక్షన్ అప్పుడు దేశం అని ధర్మం అని మనం ధర్మాన్ని పాటించకపోతే బతుకమ్మ మీద పెట్టుకుంటాం వీడ బతుకమ్మ అంటేనే మన గౌరవం రా మన పూల పండుగ కాబట్టి కానీ కొందరు రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయబట్టి కొంతోటి మనకు పెద్ద మొదలుపోయింది మరి అలా శుభసూచక ఏంటంటే మళ్ళీ నిజామాబాద్ కానీ నిలబడితే ఇగో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇవాళ గెలుస్తుంది ఇంకొక అర్థగంట అయితే మాకు టీవీలో నిజం మీరు ఇంటి పై టీవీ పెట్టుకుంటే చూసా పెద్ద మరి కావద్దు ఏ టీవీ పెట్టినా మరి కావద్దు అంటే అలాంటి ఎలక్షన్ మళ్ళీ గెలిచి వస్తా ఉన్నాం మరి మీ అందరూ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత పండుగలకు కానీ మన సంస్కృతి అంటే మన ఆట పాట మన కౌలకు మన రచయితలకు మన ప్రాంత పెద్దలకు మన పండుగలకు అన్నిటి కూడా గొప్పగా ప్రాచుర్యం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం ఉదాహరణ చెప్పాలంటే తంగేడు పోవటం లేదు ఇవాళ మనం తంగేడు పోతుంటే ఎక్కువ బతుకమ్మ చేసుకుంటాం పట్టణంలో దొరకదు కాబట్టి మనం ఈ బజార్లో కొనుకొచ్చుకుంటాం కానీ పల్లెటూరులో ఎవరైనా తంగేడు పువ్వు కురుకుపోతుంటే చేస్తారు చిన్నప్పుడు నేను అంతగా పోతుంటే ఇన్ని ఉంటే పెరిగినా పోతే ఏం చేస్తుంది తంగేడు పువ్వు మళ్ళీ ఒక లైన్ గురుపు తెచ్చి రంగులో మనం ఉంచిపోతుంది ఇది తీసుకుపోయి బతుకమ్మ చెల్లెలు చేస్తాం మరి ఆ సంస్కృతి అంతా మెల్లమెల్ల పోతున్న సందర్భంగా ప్రతి చెరువు కాడ కూడా బతుకమ్మ తంతులు కట్టినాం మరి దీనికి సార్ చూద్దాం సిద్ధగుండ చెరువు పోయిన సార్లు అంటే తంతులు కట్టేసాం కల్లపల్లి చెరువు కట్టాం ఈసారి మోతి చెరువు కూడా బ్రహ్మాండంగా తంతులు కడుతున్నాం గైట్లు పడుతున్నాం కూడా మోతి చెరువు కూడా అసలు ఈ వర్షాలు లేకపోతే
కానీ కొంతవరకు పని రోజులు ఇక్కడ ఏర్పాటు చేసింది ఓన్లీ ప్రారంభ కార్యక్రమం మాత్రమే. ప్రతి వాడకట్టుకు ఒక 30-40 మందిని పిలిచి ఒక 3 వాడకట్టు నుంచి ఇవ్వడం జరిగింది. 43, 44, 34 మాత్రమే. మిగతా వాడకట్టులను అంతా కూడా తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో అక్కడక్కడి రేషన్ డీలర్స్ మా అధికారులు రేషన్ మున్సిపల్ అండ్ రెవెన్యూ అధికారులు కోఆర్డినేట్ చేసుకుని అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోట కూడా ఇన్ఫార్మ్ చేసి తెలియజేసి చీరలు పంపించే కార్యక్రమం ఇక రేపటి నుంచి మొత్తం పట్టణం అంతా కూడా జరుగుతుందని చెప్పి మరి మీడియా తర్వాత తెలియజేస్తాం. మన బతుకమ్మ గురించి మన పండుగల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా దృష్టి పెట్టింది. ఇవాళ తెలంగాణ ప్రాంతం మొత్తం కలిసి 1 కోటి పేర చీరలు 370 కోట్ల రూపాయలతో హిందూ ముస్లిం అని లేకుండా అందరూ ఆడబిడ్డలు 18 సంవత్సరాల పైన ఎందుకంటే అందరూ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అంతకుముందు బీదవారుంటే కొనుక్కోవాలని ఇబ్బంది పడదు. ఇలా ప్రతి ఆడబిడ్డ కూడా మనం ఇస్తాం. అన్ని వర్గాలను సమానంగా చూసుకుంటూ పోతా ఉన్నాం. పంటలంతా 32,660 చీరలు మనం ఇస్తామని మనం చెప్పుకుని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అవలు ఉంటారు కొంచెం ఆంధ్రలో వేరే రాష్ట్రాలు కోసిపెట్టుకుని ఉండదు. పెద్ద చీరలు పెద్దరు 9,000 చీరలు మన దగ్గర కడతారు. ఆ 9,000 చీరలు కూడా వచ్చినాయని చెప్పి మీ అందరికి సమర్పంగా తెలియజేస్తాం. ఎందుకంటే మా అవ్వాలలో పెద్దమంత్రి కనబడదు 9,000 చీరలు అవసరం ఉండవు. ఆ చీరలు కూడా వచ్చినాయి. అంటే ఈ రకంగా ప్రతి చిన్న విషయంలో తెలంగాణ రాష్ట్రం గురించి మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి మహిళా మాత్రం అక్కడ జరిగిందని మీ అందరూ తెలుసు. మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అంతకుముందు ఆడబిడ్డ పిల్లలకి ఆదుకున్నారు లేరు 2,50,000 రూపాయలు మనం ఇస్తున్నాం. తల్లి పిల్లల కోసం దాపరం కూడా కడతా ఉన్నాం. అదేవిధంగా ప్రసూతికి సర్కార్ దాపరం పోతే మీ అందరూ తెలుసు ఈయన మన దాపరం పక్కకే కాబట్టి ఒక్క డాక్టర్ ఉండకపో ఇవాళ 4 లేడీ డాక్టర్ ఉన్నారు 3 పిల్లల డాక్టర్ ఉన్నారు. అంటే తల్లి పిల్లల కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా చేస్తా ఉంది. తర్వాత మన కేసీఆర్ కిట్ సుట్కేస్ కింద బట్టలు అన్ని ఇచ్చి ఆడపిల్ల అయితే 13,000 రూపాయలు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ కూడా 6,000 కంటే ఇస్తారు. 13,000 రూపాయలు ఇస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆడబిడ్డలు గర్భవతులు అయితే ఆరోగ్య లక్ష్మి పథకం కింద బీదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటే అంగన్వాడీ స్కూళ్ళలో నెల మొత్తం కూడా 30 కోట్లు ఇస్తున్న ప్రభుత్వం మొత్తం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తల్లి బలంగా ఉంటేనే పాప కూడా బలంగా ఉంటుంది. మరి ఈ రకంగా ఒక్క ఈ కోడిగుడ్లు బలమైన ఆహారం కోసం మహిళల కోసం ఎందుకు చెప్తున్నాయని చిన్న విషయం కాదు. రూపాయి రెండు అయ్యేది కాదు. ప్రతి సంవత్సరం 320 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టారు. అంతకు ముందర కంటే 140 కోట్ల రూపాయలు ఎక్కువచ్చింది. మరి అట్లనే పిల్లలు బయటపడితే లేదా బలహీనమైన మన పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా కొడుకునిచ్చే కార్యక్రమం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను. ఈ సందర్భంలో మహిళలు చాలా మంది ఉన్నారు. మీకు అవగాహన కావాలి. వీటిని ఉపయోగించుకోవాలి. వాడకు మాకు అంగన్వాడీ కేంద్రం ఉన్నది. అక్కడ పోయి ప్రతి గర్భిణి కానీ ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలు తీసుకుపోయి వాళ్ళ పౌష్టికాహారం ఇప్పించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు ఎవరైతే మన మహిళలను మన పిల్లలను బాగా చూసుకుంటారో తెలంగాణ రాకముందు వాళ్ళ జీతాలు 1,000, 2,000, 6,000 మాత్రమే. కానీ ఇవాళ 5, 6 వేల నుంచి 10,500, 11,000 దాకా కూడా జీతాలు 10,000 నుంచి 12,000. ఎందుకంటే తల్లి పిల్లలను మంచిగా చూసుకోవాలనే ఆలోచనతో పనిచేస్తాము. మరి ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని కూడా మరి ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి మా చైర్మన్ గారు కూడా ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలాసార్లు టీవీలో ఎప్పుడు చెప్తా ఉన్నారు, నేను చెప్తా ఉన్నా చాలా పరిశుభ్రత పాటించాలి. మన వ్యక్తిగత పరిశుభ్రత దాంతోపాటు ఇంటి చుట్టూ కూడా జాగ్రత్త మనమే మంచి ఉంచుకోవాలి. ఊళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కానీ అట్ట డబ్బా కానీ లేదా తంబా కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంటింటికి 2 డబ్బాలు ఇచ్చారు. ఇంటింటికి 2 డబ్బాలు ఒక దాంట్లో మనం తడి చెత్త ఒక దాంట్లో పొడి చెత్త వేసుకుని శుభ్రంగా ఉంచాలని తెలియజేస్తూ మరీ ప్రత్యేకంగా ఈ కరోనా మహమ్మారి ఇంటి మీద ఉంచలేదు. కరోనా మహమ్మారి దయ్యం ఇంకా ఉన్నది. మరి బతుకమ్మ ఆడినప్పుడు సద్దులు పోయినప్పుడు చెరువు కట్ట పోయినప్పుడు కూడా దయచేసి దూరం పాటించిన మామూలు దగ్గర దగ్గర కూర్చున్నట్లు కూర్చుని మంచిది కాదు. దూరం దూరంగా ఉండాలి. దయచేసి ఇలా దూరం దూరంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. తప్ప కూడా మాస్కులు కట్టుకోవాలి. ఎదురుకోవాలి తీస్తే పర్లేదు. మన ఇంటర్ పెట్టుకోవాలి మాస్క్. ఇంటర్ ఇంటర్ చేతులు కట్టుకోవాలి. అయితే శానిటైజర్ ఉంచుకుంటారా లేకపోతే సబ్బుతో చేతులు కట్టుకుంటారా?
సందర్భంలో మనందరం కూడా అనవసరంగా మళ్ళీ రోగాల బారి పడద్దు. కరోనా చాలా తగ్గింది. నేను నిన్న కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోయించిన ఒకప్పుడు ఒక మంచం నిండకపోతే ఏడుగురే ఉన్నారు కరోనా పేషెంట్. అది ఒక్కలేసి చేస్తున్నాం. ఆరుగురు మంచిగానే ఉన్నారు, ఒక్కళ్ళకే ఆక్సిజన్ పెడుతున్నాం. కాబట్టి దయచేసి మళ్ళా అది పోలేదు వైరస్ ఏ టైంలో రావచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ పండుగల సందర్భంలో దసరా దీపావళి సందర్భంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మున్పట్ల ఎదురు తుంపుడు దగ్గరపోవడం దావాలను పెట్టుకోకుండా దూరం దూరం గౌరవం పూజించుకుంటూ మన పూల పూలను పూజించుకుంటూ బతుకమ్మ ఆడుకోవాలని దూరం దూరం వెళ్ళి అదే విధంగా మా పెద్దలు కూడా దసరా పండుగ కూడా దూరం దూరం ఉంది జరుపుకోవాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ అందరు కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పుష్ప గారు నలభై నాలుగు